రక్తమే జయం యేసు రక్తమే జయం విడుదలనిచ్చును యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం విడుదలనిచ్చును యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం పాపిని క్షమించే యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం పాపిని క్షమించే యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం సాతానుని బంధించే యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం సాతానుని బంధించే యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం సమాధానమునిచ్చే యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం సమాధానమునిచ్చే యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం విడుదలనిచ్చును యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం విడుదలనిచ్చును యేసు రక్తమే జయం ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు దేవుడు నాకు నీడగా ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు దేవుడు నాకు నీడగా నన్ను విడువడు ఎడవాయడు ఎన్నడు నన్ను విడువడు ఎడవాయడు ఎన్నడు నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు దేవుడు నాకు నీడగా పగలు మేఘ స్తంభమై నన్ను కాచినాడు రాత్రి అగ్ని స్తంభమై నన్ను నడిపినాడు పగలు మేఘ స్తంభమై నన్ను కాచినాడు రాత్రి అగ్ని స్తంభమై నన్ను నడిపినాడు సమృద్ధి జీవము నాకు ఇచ్చినాడు సమృద్ధి జీవము నాకు ఇచ్చినాడు సమమైన భూమిపై నన్ను నిలిపినాడు సమమైన భూమిపై నన్ను నిలిపినాడు ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు దేవుడు నాకు నీడగా ఉన్నాడు దేవుడు నాకు తోడుగా
ఉంటాడు దేవుడు నాకు నీడగా. వాక్యమును బోధించే శక్తినిచ్చినాడు, సత్యమును ప్రకటించే కృపను చూపినాడు. వాక్యమును బోధించే శక్తినిచ్చినాడు, సత్యమును ప్రకటించే కృపను చూపినాడు. పరిశుద్ధుల సహవాసం నాకు ఇచ్చినాడు, పరిశుద్ధుల సహవాసం నాకు ఇచ్చినాడు. పరిశుద్ధ స్థలమునకే నన్ను చేర్చుతాడు, పరిశుద్ధ స్థలమునకే నన్ను చేర్చుతాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, ఉంటాడు దేవుడు నాకు నీడగా. నన్ను విడువడు ఎడబాయడు ఎన్నడు, నన్ను విడువడు ఎడబాయడు ఎన్నడు. నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు, నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, ఉంటాడు దేవుడు నాకు నీడగా. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, ఉంటాడు దేవుడు నాకు నీడగా. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవ, ఇంతవరకు సజీవ సంకరించిన ఆయన, ఈ దినం వరకు నాయన మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడు రక్షిస్తూ పోషిస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, నా ఇల్లు మందు యేసు వచన్ నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, నా ఇల్లు మందు యేసు వచన్ నా జీవిత రాజాయెను. ప్రభుని రుచించి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమమూర్తి. ప్రభుని రుచించి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమమూర్తి. విశ్వమంతటినే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను, విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, నా ఇల్లు మందు యేసు వచన్ నా జీవిత రాజాయెను. నా ఇల్లు మందు యేసు వచన్ నా జీవిత రాజాయెను. శత్రువుని ఎదిరించి పోరాడేదన్, విజయము పొందా బలముందేదన్. శత్రువును ఎదిరించి పోరాడేదన్, విజయము పొందా బలముందేదన్. ప్రభువుతో లోకము జయించేదన్, ఆయనతోనే జీవించేదన్. ప్రభుతో లోకము జయించేదన్, ఆయనతోనే జీవించేదన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, నా ఇల్లు మందు యేసు వచన్ నా జీవిత రాజాయెను.
నా సంతోషం సముద్రపు అలల పోలి పైకి ఉప్పొంగి ఎగయు, నా సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగి ఎగయన్, నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెన్, నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెన్, నూతన జీవమో సగెన్, నూతన జీవమో సగెన్, ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, నా ఇల్లమందు యేసు వచన్ నా జీవిత రాజాయెను, ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నీరక్తమే నన్ శుద్ధీకరించున్, నీరక్తమే నా బాలము, నీరక్తమే నన్ శుద్ధీకరించున్, నీరక్తమే నా బాలము, నీరక్తధారలే ఇలా పాపిక శ్రాయమేచును, నీరక్తధారలే ఇలా పాపిక శ్రాయమేచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీరక్తమే నన్ను శుద్ధీకరించున్, నీరక్తమే నా బాలం, నశించు వారికి నీ సిలువ వెర్రితనమొదనున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనమొదనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, నీరక్తమే నన్ను శుద్ధీకరించున్, నీరక్తమే నా బాలం, నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే, నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే, పాప విముక్తి చేసేటివి పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసేటివి పరిశుద్ధ దేవతనయుడా, నీరక్తమే నన్ను శుద్ధీకరించున్, నీరక్తమే నా బాలము, పంది వలే పొల్లిన నన్ను కుక్క వలే తిరిగిన నన్ను, పంది వలే పొల్లిన నన్ను
కుక్క వలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువనికే స్తోత్రము, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువనికే స్తోత్రము. నీరక్తమే నన్ను శుద్ధీకరించు, నీరక్తమే నబాలము నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. దూనమాడేది నీరక్తమే, దయించి వేసేది నీరక్తమే, దూనమాడేది నీరక్తమే, దహించేది నీరక్తమే. నీరక్తమే నన్ను శుద్ధీకరించు, నీరక్తమే నా బాలము. స్తుతియుమహిమా ఘనతయు యుగయుగంబులకును, స్తుతియుమహిమా ఘనతయు యుగయుగంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రహరుడనికి తగును, స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రహరుడనికి తగును. నీరక్తమే నన్ను శుద్ధీకరించు, నీరక్తమే నన్ను శుద్ధీకరించు, నీరక్తమే నబాలము. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు వేసిన మీకు అందరికి కూడా యేసు క్రీస్తు గొప్ప నామంలో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించినాక. కాబట్టి ప్రియులారా, మన పాట పాడినట్టు యేసు క్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మనకు జయం ఉంది. యేసు క్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మనకు అందరికి జయం ఉంది, మేలుంది, ఆశీర్వాదాలు ఉంది. యేసు క్రీస్తు రక్తం నా కొరకు కార్చాము, మనందరి కొరకు ఆ రక్తం కార్చబడ్డాము అనమాట. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు రక్తం ప్రియులారా మనం చూస్తుంటే అది పరిశుద్ధమైన రక్తం, అమౌల్యమైన రక్తం అనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా రక్తంలో మనం అనుదినం ఆధారపడాలి. ఆ రక్తం ద్వారా మనం శుద్ధీకరణ పొందాలి, కడగబడాలి అనమాట. యేసు రక్తం ద్వారా ప్రియులారా కడగబడాలి. కాబట్టి ఆ విశ్వాసంతో మనం యేసు రక్తం ప్రియులారా మనం వాడుకోవాలి. దానికి ఒక పవర్ ఉంది అనమాట, యేసు క్రీస్తు రక్తం. హల్లెలూయా, రక్తానికి ప్రియులారా పవర్ ఉంది. కాబట్టి యేసు క్రీస్తు రక్తంలో ప్రియులారా మనం అధికంగా ప్రియులారా మనం ఆధారపడాలి. కాబట్టి నా జీవితంలో ఒక అనుభవం ఉంది. ఒక దేవజనుడు, ఒక ప్రవక్త, నేను రక్షణ పొందక ముందు ఆ టైంలో ప్రియులారా యేసు క్రీస్తు రక్తంలో ఆధారపడాలని నా ప్రవక్త చాలా మందితో బోధలు అంటే మెసేజ్ చెప్తున్నారు. కానీ నా దగ్గరే యేసు క్రీస్తు నా చెవి దగ్గర వచ్చి ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే యేసు క్రీస్తు రక్తంలో ఆధారపడమని. కాబట్టి అప్పుడు నాకు బైబిల్ ఏం తెలియలేదు, బైబిల్ కూడా అప్పుడు నా చేతిలో లేదు, అంటే బైబిల్ చదివేది లేదు, ఎందుకంటే నేను రక్షణ పొందలేదనమాట. కాబట్టి యేసు రక్తంలో ఆధారపడాలని ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు అదే దొరికింది అనమాట, యేసు క్రీస్తు రక్తం అంటే మాట. కాబట్టి ఆ యేసు క్రీస్తు రక్తంలో ప్రియులారా నేను పలకడం ప్రారంభించామన్నమాట. యేసు క్రీస్తు రక్తంలో ఆధారపడడం ప్రారంభించామన్నమాట. యేసు క్రీస్తు రక్తం
అని చెప్పి దాని గురించి ఎక్కువ నాకు అప్పుడు తెలియలేదు. కానీ ఆయన ఆయనప్పుడు కూడా యేసు కొరుసు రక్తం గురుసు కదా, రక్తం అంటే యేసు కొరుసు రక్తం ఇలాగే పలుకుతాను అనమాట. లేదా ఇప్పుడు కూడా ప్రియులరా, ఆ రోజు రాత్రి, రోజు రాత్రి ప్రియుల దేవుడు నాతో మాట్లాడారనమాట. ఎప్పుడు పోయిన యేసు కొరుసు నాతో మాట్లాడారనమాట. అప్పుడు ప్రియులరా అప్పుడు నాకు అర్థమైంది యేసు కొరుసు రక్తం ప్రియులర దేవుని సన్నిధిలోనికి మళ్ళీ నడిపిస్తుంది అనమాట. యేసు కొరుసు రక్తం ప్రియులరా దేవునితో దేవుని దగ్గరకు మనను లాగేస్తాయి అనమాట. దేవుని ఒక స్వరం విన్నట్టు మనను ఆ రక్తం శుద్ధపరుస్తుంది అనమాట. రక్తం వల్ల పవర్ ఉంది అనమాట యేసు కొరుసు రక్తం. కాబట్టి ప్రియులార మనం అదే రక్తంలో యేసు రక్తంలో ప్రియులార మనం ఆధారపడాలి, ఆధారపడాలి. ఎందుకంటే మనం సిన్ఫుల్ నాచురం మనలో ఉంది, మన భూమిలో ఉన్న లోకం కాబట్టి సిన్ఫుల్ నాచురం మనలో ఉంది. కాబట్టి మనం అది మొత్తం కాకుండా మనం మనసు చాలా ఏరియంగా నూతనపరచబడాల్సిన ఏరియా ఉంది అనమాట. ఆత్మ ఏమో నూతనపరచబడే ఆత్మలో పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పటి నుండి నూతన సృష్టిగా మార్చబడే ఆత్మలో 100% నూతన సృష్టిగా మార్చబడమని 2 కొరింథీయులు 5:17 నుండి ప్రియులారమైన అర్థం చేసుకోవచ్చు. కానీ మన ప్రాణ పరిస్థితి అలా కాదు. మన ప్రాణంలో ప్రియులారంగా చాలా ఏరియా వాక్యంతో ఆత్మ ద్వారా అంటే శుద్ధీకరణ జరగాల్సిన చాలా ఏరియా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం రక్తంలో మనం ఆధారపడాలి. యేసు రక్తం ద్వారా మనకు కాపుదల ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మొదటి పేతురు మొదటి అధ్యాయము ప్రియులారా 19:20 ప్రియులారా ఒకసారి మనం చదువుదామా. యేసుక్రీస్తు రక్తాన్ని గురించి కూడా రాయబడింది. మొదటి పేతురు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైన ప్రియులారా అమూల్యమైన రక్తం చేత అంటే యేసుక్రీస్తు రక్తం చాలా ప్రీషియస్ అంటే పరిశుద్ధమైన చాలా శ్రేష్టమైన రక్తం అంటే నా కొరకు మీ కొరకు ప్రభు కార్చం అనమాట. అంటే మన మేలు కొరకని ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. రక్తం చేత ప్రియులార దేవుడు మనల్ని కొన్నామనమాట. ఇప్పటి వెండి కాని బంగారం కాని కొన్ని డబ్బులు కానీ ఏదైనా ఆస్తి కానీ ఇచ్చి మనల్ని దేవుడు కొనలేదు. దేవుడు తన ప్రాణం పెట్టి తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నామనమాట. ఇప్పుడు దాని నుండి ప్రియులార మనం అర్థం చేసుకోవచ్చు, మీరు నేను లేదంటే మీరు లేదంటే మనం సంఘం దేవుని బిడ్డలు ఎంత విలువ కలిగిన వారమని ప్రియులార మనం దేవుని యొక్క దృష్టిలో మనం ఎంత విలువ కలిగిన వారమని దాని నుండి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనను చాలా గొప్ప విలువ కలిగిన వారిగా చూస్తున్నాం అనమాట. హల్లెలూయా. దేవుడు మనను సోదర దేవుడు తన సదర్శ్యంలో దేవుడు తన సారూపంలో దేవుడు మనను నిర్మించామనమాట. దేవుడు మనను నిర్మించిన కాబట్టి దేవునికి తెలుసు అనమాట మన విలువ. ఇప్పుడు ఈ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అంటే యేసు కొరుసు తన ప్రాణం పెట్టామంటే రక్తం కార్చామంటే మీరు నేను పెద్ద విలువ కలిగిన వారమని దేవుని యొక్క దృష్టిలో ఎంత విలువ కలిగిన వారమని ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి, గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. చాలా సరే మన విలువ మనకు అర్థం చేసుకోవడం లేదని సోదరు అలా మన విలువ మనకు అర్థం అవడం లేదని ఎందుకంటే నూతన పరచబడలేని మనస్తత్వం ఉంది కాబట్టి అనమాట. కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ప్రియులారా మనకు అర్థమవుతుంది దేవుడు మనకు ఎంతగా విలువ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ కొందరు మీకు విలువ ఇవ్వడం లేదని, కొందరు మనల్ని పట్టించుకోవడం లేదని సోదర హల్లెలూయా. కాబట్టి కొందరు మనల్ని పట్టించుకోవడం లేదేమో, విలువ ఇవ్వడం లేదేమో, మనల్ని గౌరవించడం లేదేమో, కానీ ప్రియులారా దేశం మనం బాధపడవద్దు. కాబట్టి దేవుడైతే ప్రియులారా మనల్ని హల్లెలూయా రక్తం ఇచ్చుకున్నాం, దేవుడు ప్రియులారా మనల్ని సొత్తుగా మార్చామంటే మనం ఎంత విలువ కలిగిన వారమని ప్రియులారా దాని నుండి మనం అర్థం చేసుకొని దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పితరు పారంపర్యమైన మీ భర్త ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత, అమూల్యమైన రక్తం యేసు రక్తం, యేసుకృష్ణ రక్తం, అమూల్యమైన రక్తం. ఇప్పుడు మనం బ్రదైన కాలం ఉందా రక్తంలో రక్తం మనం వాడుకోవాలి, బై ఫేత్ మనం వాడుకోవాలి. రక్తం ద్వారా యేసు కొరుసు రక్తం ద్వారా ప్రియులారమైన శుద్ధీకరణం పొందాలన్నమాట. కాబట్టి
అనగా నిర్దోషమును నిష్కళంకమునగు ఒరేపుల్ల వంటి క్రీస్తు రక్తం చేత ప్రియులార దేవుడు మనను విమోచించామన్నమాట. దేవుడు సాతాన్ చేయ నుండి, సాతాన్ రాజ్యం నుండి మనల్ని ప్రియులార బయటకు తీసుకొని వచ్చామండి యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి ప్రియులార మనం శుద్ధిస్తాం, ఆరాధిస్తాం, బ్రతినంతకాలం ఆ రక్తంలో ప్రియులార మనం ఆధారపడదాం. ఇలాగ ప్రియులార మనం చూస్తున్నాము హిబ్రయీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హిబ్రయీలకు రాసిన పత్రిక ప్రియులార 9వ అధ్యాయము 14వ వచనం కూడా ప్రియులార ఇలాగా రాయబడి ఉంది. 9వ అధ్యాయము ప్రియులార 14వ వచనం చదువుతామా? ఆ వాక్యం కూడా చదువు. హిబ్రయీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. చూడండి, నిత్యుడవు ఆత్మ ద్వారా తనతో దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము, యేసు క్రీస్తు రక్తము, పరిశుద్ధ రక్తము, అమూల్య రక్తం ద్వారా ప్రియులారా మన మనస్సాక్షిను శుద్ధి చేయాలన్నమాట. మన మనస్సాక్షి కడగబడిన వారుగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ప్రియులార బ్రతకాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కొందరు మంచి మనస్సాక్షి లేని ఐ మీన్ మంచి మనస్సాక్షి కాపాడకుండా బ్రతైన వారు ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొందరేమో మంచి మనస్సాక్షి కలిగిన వారుగా బ్రతుకుతారు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి మన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మంచి మనస్సాక్షి కలిగిన వారుగా, శుద్ధ మనస్సాక్షిగా ఐ మీన్ కలిగిన వారుగా ప్రియులార బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనస్సాక్షిను ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం, మన మనస్సాక్షిను మనం టోటల్ గా మనల్ని ప్రియులార దేవుడు తన రక్తం ద్వారా శుద్ధి చేస్తాడనమాట. కాబట్టి యేసు రక్తంలో ప్రియులార దేశం మనం ఆధారపడాలి. కాబట్టి మనం ఒకవేళ ఏదైనా పాపం చేయవద్దు కానీ, ఒకవేళ ఏదైనా పాపం జరిగిన చేస్తున్నా కానీ దేశం మనం పాపాలు ఒప్పుకోవాలి. యేసు రక్తం ద్వారా కడుగుబడి శుద్ధీకరణ పొందుకోవాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తం ప్రియులార పాపపు రక్తం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతూ ఆ రక్తం మన మేలు కొరకు మాట్లాడుతుంది, మన దేవుని కొరకు తండ్రితో మాట్లాడుతుంది అనమాట. కాబట్టి ఆ రక్తంలో ప్రియులార దయచేసి మనం ఆధారపడడం మన ఆత్మీయ జీవితంలో చాలా మేలు జరుగుతుంది అనమాట. యేసు రక్తం హల్లెలూయా. కాబట్టి యేసు రక్తం ప్రియులార మనను శుద్ధి చేస్తుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులార మనం చూస్తున్నాము హెబ్రయీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ప్రియులార 19వ అధ్యాయంలో మనం చూస్తున్నదే, 19వ వచనంలో మనం చూస్తున్నదే, సహోదరులారా యేసు మన కొరకు ప్రదర్శించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులార పరిశుద్ధమైన దేవునితో మనం కనెక్ట్ అయ్యామన్నమాట. పరిశుద్ధమైన దేవుని దగ్గరకు రావడానికి ప్రియులార మనకు సహాయపడేది యేసుక్రీస్తు రక్తం అనమాట. నేను యేసుక్రీస్తు రక్తం. కాబట్టి ఆ రక్తం ద్వారా ప్రియులార పరిశుద్ధమైన ఆ గొప్ప దేవుని దగ్గరే ఒకప్పుడు పాపలుగా ఉన్న మనం యేసు రక్తం ద్వారా కడుగుబడి యేసు రక్తం ద్వారా తండ్రి దగ్గరకు, పరిశుద్ధమైన దేవుని దగ్గరకు ఈ రక్తం మనము యేసుక్రీస్తు రక్తం తీసుకొని వచ్చామన్నమాట. లేదు కాబట్టి ప్రియులారా ఇప్పుడు అంతవరకు మనం ఇప్పుడు పరిశుద్ధమైన దేవునితో మనకు సహవాసం ఉంది. ఇప్పుడు అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుగుబడిన మనలో ప్రియులారా పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు అనమాట. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ చూస్తూ మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మన సువార్త విని రక్షణ పొందినప్పటి నుండి పరిశుద్ధమైన దేవునితో ఉన్న సహవాసం ప్రారంభించబడామన్నమాట. కాబట్టి మన క్రీస్తునందు నిద్రించిన తర్వాత కాదు, లేదా యేసు క్రీస్తు రాకుండా తర్వాత కాదు, మనం దేవునితో ఉన్న బ్రతుకు ప్రారంభించబడడం ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది అనమాట. సువార్త విని రక్షణ పొందినప్పటి నుండి పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులార మనలో వచ్చి నివాసం చేస్తున్నామన్నమాట. కానీ మనం ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే కొన్నిసారి సమస్యలు పరిస్థితులు మనం చూసుకొని మనలో వచ్చిన గొప్ప దేవుని మనం మర్చిపోతున్నారని. ఇప్పుడు ప్రియుల దేశం మనం దేవుని మాత్రం మర్చిపోవాలి. ఎప్పుడు కూడా ప్రియులార మనం కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు గురించి మనం ఎక్కువ స్టడీ చేస్తారని. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారని. కాబట్టి ప్రియుల దేశం మనం అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ ప్రియులార మన ఫోకస్ దేవుని మీద పెట్టాలన్నమాట. ఏ సమస్య వచ్చినా సరే దాన్ని
ఓవర్కమ్ చేయడానికి మనకు శక్తి, బలం, ధైర్యం, కృప ఇవ్వడానికి శక్తి అయిన దేవుడు పరిశుద్ధాత్మ వలన ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులార మన తోడుగా పాట పాడినట్టు మన తోడుగా మనతో పాటు ఉన్నాడు అనమాట. మనతో పాటు ఎల్లప్పుడు ఉన్నాడు. నేను చాలాసారి ఈ సమస్యల వైపు మనం చూసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఆలోచన చేసుకొని ఆలోచన చేసుకొని ఆలోచనలో మనం ఉండిపోతున్నారని, లేదంటే మన సొంత బుద్ధి సొంత జ్ఞానం అని బట్టి కూడా కొన్ని ప్లాన్స్ చేసుకొని మనం ముందుకు వెళుతున్నారు. కాబట్టి ప్రియులార మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధమైన సజీవుడైన దేవుడు ప్రియులార ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ ఎవరైనా మనకు తోడుగా ఉన్నామన్నమాట. ఇప్పుడు మన దేవుల్లో ప్రియులార అదేగా ఆధారపడి బ్రతకడం మనం నేర్చుకోవాలన్నమాట, నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులార మనం గొప్ప దేవుల్లో ఆధారపడదాం. గొప్ప దేవుల్లో ఆధారపడుతున్నప్పుడు తప్పకుండా దేవుడు ప్రియులార జయంతో నడిపిస్తాడు, జయంతో నడిపిస్తాడు. కాబట్టి ప్రతి నిమిషం లేలుయ్య మనం బ్రతకినంత కాలం సజీవుల దేవుల్లో ప్రియులార మనం ఆధారపడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు మనం అడుగుదాం. ప్రభు ఏసయ్య సహాయం అని అడుగుదాం. తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు మీరు ఏ సమస్యలో మీరు ఉన్నారని, ఏ ఒక్క సమస్యలో మీరు ఉన్నారని, కాబట్టి దానికి సొల్యూషన్ ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తు అనమాట, పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. దేవుడు పరిష్కారం అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులార మనం హోలీశ్వరులో మనం ఆధారపడదాం. పరిశుద్ధాత్మలో ప్రియులార మనం ఆధారపడదాం. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక్కడ దేవుడు ఫెయిత్ఫుల్ దేవుడు అనమాట, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇంకా మన దేవుని కంటే, మన ప్రభువుని యేసుక్రీస్తు కంటే ఇంకా నమ్మదగిన వారు, వాడు కానీ వారు కానీ ఇవ్వరు లేదనమాట, ఇవ్వరు లేదు. శ్రోత కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రభువుని యేసుక్రీస్తుతో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఫెలోషిప్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం దేవుని కృపలో ఆధారపడి లోతైన సహవాసంలో నీకు పరిశుద్ధాత్మదేవుడు, యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనను నడిపిస్తాడు, నడిపిస్తాడు, మన ఎగ్గిభవించాడు, నడిపిస్తాడు దేవుడు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవడం, గ్రహించుకోవడం, ఎరగడం గొప్పదనమాట. ఈ భూమిలో ఇప్పుడు బ్రతైన కాలంలో యేసుక్రీస్తుని గురించి మనం అనుభవించుకోవడం, తెలుసుకోవడం, గ్రహించుకోవడం ప్రియులారా చాలా గొప్పది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనను ఆమె తండ్రి దగ్గరకు తీసుకొని వచ్చామన్నమాట. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు కూడా గొప్ప ప్రధాన యాజకుడుగా తండ్రి దగ్గర మన పక్షంగా ఉన్నాం, మనం నా పక్షంగా ఉన్నాం, మీ పక్షంగా ఉన్నాం. ఇప్పుడు మనం కొన్నిసారి మనం ఆలోచన చేస్తారేమో, నా పక్షంగా ఎవరు నిలబడతారు, ఎవరు మాట్లాడతారు. ఇప్పుడు మన పక్షంగా సజీవుడైన దేవుడు ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సజీవుడైన దేవుడు ఎవరి పక్షంగా నిలబడతారో వారే మేము చేస్తారనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, మనుషులు ఎక్కువ మంది ఎవరు పక్షంగా నిలబడినప్పుడు వారు గెలుస్తారని కాదు, కానీ దానికంటే ప్రియులారా దేవుడు ఎవరి వర్షంగా నిలబడతారో, అదో ఒక్కరు కానీ ఇద్దరు కానీ అయినా సరే వారు చేస్తారనమాట. హల్లెలూయా. అది మనం పాత నిబంధనలు మనం చూస్తున్నాం. కాలేబు యెహోషువ మనం చూస్తున్నట్టే 12 మందిని వేగు చూడడానికి పంపించినప్పుడు కూడా 10 మంది దేవుళ్ళు ఆధారపడకుండా బ్యాడ్ న్యూస్ ప్రచారం చేశామన్నమాట, తప్పుడు ప్రచారాలు చేశాం. కానీ ఇద్దరు మాత్రం సత్యం కొరకు దేవుళ్ళు ఆధారపడి మాట్లాడారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, దేవుడు 10 మంది ఎక్కువ ఉన్నప్పుడు కూడా 10 మంది పక్షంగా దేవుడు నిలబడలేదు. హల్లెలూయా. 10 మంది ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రియులారా వారి పక్షంగా దేవుడు నిలబడలేదు. ఎవరైతే సత్యం కొరకు, వాక్యం కొరకు, దేవుని చిత్తం కొరకు నిలబడారో వారితో దేవుడు నిలబడారు అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎంతమంది ఉన్నామని కాదు, ఇద్దరు ముగ్గురైనా సరే సత్యం కొరకు, నీతి కొరకు, దేవుని చిత్తం కొరకు నిలబడుతున్న వారితో దేవుడు నిలబడతాడు. అలాగే దేవుడు ప్రియులార జయం అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి దేవునికి సోదరు. కాబట్టి ఎంతమంది ఎక్కువ మంది ఉండిపడే జయం వస్తుందని కాదు, మనం కొన్నిసారి అలాగా అనుకున్నారు, ఎక్కువ మంది ఉంటే జయం, గొప్ప జయం వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరితో ఉన్నారో హల్లెలూయా వారికి జయం ఉంది అనమాట. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ వలన గొప్ప సజీవుడు దేవుడు మనతో పాటు ఉన్నాడు. కాబట్టి మనకు యేసునామంలో జయం ఉంది, జయం ఉంది అనమాట. ఒకటం లేదు యేసునామంలో. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, రోమే రాసిన పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా ప్రియులారా మనం చదివినట్టే యేసుక్రీస్తు రక్తం గురించి రాయబడింది. ఒకసారి మనం చదువుదాము రోమే రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదు. ఆమేన్. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి
మరింత నిశ్చముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలంతా కూడా క్షమించామన్నమాట. కాబట్టి మనందరం యేసుక్రీస్తు రక్తంలో మీరు ఆధారపడిన వారుగా మీరు ఉంటే పాపశమనం పొందిన వ్యక్తి అనమాట. మీ పాపాలంతా కూడా దేవుడు క్షమించామన్నమాట. పాపశమనం పొంది అది మాత్రమే కూడా దేవుడు ఏం చేస్తారు, నీతి మందులుగా మార్చామన్నమాట. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రయేక దేవుడు అంటే పరలోక కోర్టు, హెవెన్లీ కోర్టు మన పాపాలందరూ క్షమించి నీతి మందులుగా మనను ఆమె ప్రొక్లైన్ చేస్తామన్నమాట. ఇప్పుడు అందువరకు ప్రియులారా ఒక విశ్వాసి సువార్తను రక్షణ పొందిన ఒక విశ్వాసికు, యేసు రక్తం ద్వారా కడగబడిన ఒక విశ్వాసికి వదిలేగా ఎవరైనా దానికి వ్యతిరేకంగా మాట్లాడుకుని వచ్చినట్లయితే వారు పొరపాటు చేస్తున్నట్టు అవుతాయి అనమాట. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రయేక దేవుడు నిధి ముందలుగా మార్చిన ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ప్రియులారా మనకు ఇంకా వారు పాపి అని చెప్పడానికి మనకు హక్కు లేదనమాట. ఎందుకంటే మన దేవుని కంటే ఉపవారం కాదు. ఒకవేళ మనం చెప్పినా అది దేవుడు యాక్సెప్ట్ చేయలేదనమాట. దేవుడు అది యాక్సెప్ట్ చేయలేదు, దేవుడు అది అంగీకరించలేదనమాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మీరు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిగా ఉంటే మీకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాలు అబద్ధాలు ఎవరు ప్రచారం చేస్తున్నా కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు పరిశుద్ధమైన దేవుడు అగ్నిజాల కన్నులు కలిగిన దేవుడు ప్రతి హృదయం కలిగిన దేవుడు, దేవుడు మాత్రం ఆ మెసేజ్ రిసీవ్ చేయలేదనమాట. నేను ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారికు పనిష్మెంట్ రావడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దయచేసి అందుకొరకు ప్రియుల మన దయచేసి అభిషక్తులకు వ్యతిరేక దయచేసి మాట్లాడవద్దు. అభిషక్తులకు వ్యతిరేక మనం సనగవద్దు, గుణవద్దు, కంప్లైంట్ మాట్లాడవద్దు అనమాట. ప్రత్యేక యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారికి వ్యతిరేక మనం అబద్ధాలు ప్రచారం చేయవద్దు, లేదంటే చెడు ప్రచారాలు చేయవద్దు. కొందరు ఎందుకు చెడు ప్రచారం చేస్తున్నారు అంటే వారి హృదయంలో కోపం ఉండవచ్చు, పగ ఉండవచ్చు, చేదు ఉండవచ్చు. దాన్ని బట్టి వారు దూషిస్తారు. ఇప్పుడు కొందరు వేరే వారిని గురించి దూషించినట్లయితే నమ్మకం ఇంకా వారి హృదయంలో కోపం ఉండవచ్చు, పగ ఉండవచ్చు. లేదంటే వారికి జీవనం అంటే జీవప డెంబం అంటే పదవి, వారిని దేవుడు ఒక పదవిలో పెట్టి ఉండవచ్చు, ఒక పొజిషన్లో పెట్టి ఉండవచ్చు, వారిని దాని నుండి కిందకి పడేయాలి. దాని కొరకు బాణాలు పంపిస్తానమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన నాలుక ఇప్పుడు కూడా సాతానికి మనకి పోవద్దు. మన నాలుక పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆత్మ ప్రాణ శరీరం దేవుని చేతుల్లో సమర్పించాలి. ఇప్పుడు నాలుక సాతాన్ చేతుల్లో ఇచ్చిన వారు దేవుడు బలంగా వాడలేదు. కొందరు ఇలా అలాగ ఉండవచ్చాను, కొందరు దూషించుకొని ఇంకోవైపు ప్రభువైనను బలంగా వాడుకోము అని ప్రార్థన చేస్తారు. ఒకవైపు ఏమో దూషిస్తారని అబద్ధాలు చెప్తారు. ఇంకొకవైపు ప్రార్థన ఏమో దేవాలయాన్ని గొప్పగా వాడుకోమని ప్రార్థన. ప్రార్థన ఒకటి, చేయడం ఒకటి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన అందుకొరకు మన ప్రార్థన నిజంగా ఉన్న ప్రార్థన ఉండాలి. నిజమైన ప్రార్థన ఉంటే తప్పకుండా ప్రియుల దూషణ దూషణ మాట్లాడకుండా పరిశుద్ధాత్మ దేవుడు దాని నుండి విడిపిస్తాడు, సనవకుండా దాని నుండి దేవుడు విడిపిస్తాడు. కాబట్టి నిజమైన ప్రార్థన ప్రియుల చేస్తున్న వ్యక్తి, నిజంగా దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులు దూషణ మాటలు రాకుండా ఆగిపోతాయి అనమాట. వారు దేవుని తెలుసుకోనకూడదు, వాక్య సత్యాలు గ్రహించకూడదు, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకూడదు, సనగడం గుణగడం తప్పకుండా ఆగిపోతాయి. దూషణ మాటలు ఆగిపోతాయి అనమాట, చెడు ప్రచారాలు ఆగిపోతాయి. కాబట్టి చెడు ప్రచారాలు ఎప్పుడు కూడా చేస్తున్న వ్యక్తులుగా ప్రియులారమని చూసినట్టే వారికి దేవునితో సరిగా సంబంధం లేదు, వారు దేవుని స్వరం వినడం లేదు. హల్లెలూయా. దేవుని స్వరం వినలేదు అంటే దేవునితో సంబంధం లేదు అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తప్పకుండా ఈ విడిసి పెట్టు ప్రభావం చేస్తాడు, దానికి ఏమాత్రం డౌట్ లేదు. దేవుడైన ప్రభావం చేస్తారు, లేదంటే సాతానైన ప్రభావం చేస్తారు. అందుకొరకు ప్రియులారా మనం దేవునికి చోటు ఇవ్వాలి, దేవుడు ప్రభావం చేయాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మనం కడగబడాలి. కడగబడిన మనం నీతి మందలం అనమాట. కాబట్టి మీరు నిధి మందురు లేదంటే నిధి మందరాలు అని గ్రేపు ఎవరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు, ఒప్పింపిస్తాడు అనమాట. మీరు నిధి మందుడు, యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరు నిధి మందుడు, ఎందుకంటే నిధి మందరాలు అని ఒప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. సాతన్ ఏమి ఇస్తాడంటే అపరాధ భావం. సాతన్ అంటే నీవు పాపి అంటే పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడగబడి పాపాలు ఒప్పుకున్న తర్వాత కూడా పాపం పాత పాపం అంతా కూడా ఆమె చూపించుకొని నీవు అర్హుడు కాదు, అర్హురాలు కాదు, పాడటానికి కానీ ఆరాధన చేయడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ దేవుని సువార్త చెప్పడానికి కానీ నువ్వు అర్హుడు కాదు అని ఆరాధన తీసుకొని మనసులో పెట్టి భయం తీసుకొని వస్తాయి అనమాట.
భయం తీసుకొని వచ్చి సాతాను భయం చేసి పడద్దు అనమాట. ఎందుకంటే నీవు పైకు రావద్దు, ఎందుకంటే నీవు ఆమెను యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతి మందరుడుగా అని గ్రహించినట్లయితే, నీతి మందరాలు అని గ్రహింపు మనకు ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తే మనం యేసువ మనం ఘనంగా ప్రార్థన చేస్తాం అనమాట, ఘనంగా ఆరాధన చేస్తుంది. ఎందుకంటే దేవుడు నన్ను పాపాలు క్షమించి, దేవుడు నా పాపాలు అంతా క్షమించి నన్ను నీతి మందరుగా నిలబెట్టాను, పరిశుద్ధరాలుగా పరిశుద్ధంగా దేవుడు నిలబెట్టామని గ్రహింపు వచ్చినప్పుడు ఎక్కువ ఆరాధన చేస్తాను, ఎక్కువ స్తుతిస్తాం. అంటే బైబిల్ గ్రంథం ప్రకారం మనకు నేర్పిస్తుంది, నీతి కృపాబాహ్యులు మనం నీతి దానమును పొందువారు వారు పరిపాలన చేస్తారు, సమస్యల మీద వారు ఏలుబడి అంటే పరిపాలన చేస్తారు అనమాట. రాజు పరిపాలన చేస్తున్నట్టు మన సమస్యల మీదే, మీ యొక్క సమస్యల మీదే యేసుక్రీస్తు రక్తం ద్వారా ఐ మీన్ దేవుడు నన్ను నీతి ముద్దలుగా మార్చామని మీరు ఎంత గ్రహించినకూడదు. ఇప్పుడు మీరు భయం కావచ్చు, దురాశ కావచ్చు, అభ్యంతరం కావచ్చు, టెన్షన్ కావచ్చు, దారిద్ర్యం కావచ్చు, రోగాలు కావచ్చు, ఏదైనా సరే దురాత్మలు కావచ్చు, శాపాలు కావచ్చు, దాని మీద మీరు పరిపాలన చేసే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట, మార్చబడతాయి. అది దేవుని చిత్తం. హల్లెలూయా. అంటే మనం రూలర్గా మార్చబడతాయి, అంటే మనం పరిపాలన చేసే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. సమస్యల మీదే కృష్ణనందు ప్రియులారా, మన జీవితం సమస్యల మీదే పరిపాలన చేయడమే, సమస్యలు మన మీద పరిపాలన చేయడం కాదు, సమస్యల మీద పరిపాలన చేస్తుంటాడు. దాని మీదకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆత్మ బలపరిచి అభిషేకించి దేవుడు ప్రియులారా లేవనెత్తారు. ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేశ ప్రియులారా మనం బాధపడవద్దు, సమస్యలు మనకు స్టెప్ అనమాట, ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మంచి చక్కని అవకాశం అనమాట. సాతానేమో దుష్టడేమో మనల్ని ఇంకా కిందకు లాగాలని, ఇంకా మనం పడేయాలని, నాశనం చేయాలని సమస్యలు రకరకాల తీసుకొని వస్తారు. కానీ ప్రియులారా రెండు జరుగుతుంది అనమాట, నమ్మకంగా ప్రార్థన చేయలేని వ్యక్తులు, నమ్మకంగా దేవునితో సంబంధం లేని వ్యక్తులు ఆ సమస్యల ద్వారా వారి జీవితం నాశనం అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ నమ్మకంగా ప్రియులారా దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తులు, నిజంగా దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తులు, నిజంగా యేసు రక్తంలో ఆధారపడి యేసు నామములో నిజంగా ప్రార్థన చేసిన వ్యక్తులు ఆ సమస్యల ద్వారా ఇంకా పైకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి ఇది రెండు జరుగుతుంది అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నమ్మకంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం అనమాట. యేసు రక్తం, యేసు నామము, వాక్యాన్ని సరే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ సమస్యలు వచ్చింది, ఆ సమస్యల ద్వారా కొందరు ఇంకా మేలు పొందుతున్నారు, కొందరేమో కీడు పొందుతున్నారు. కాబట్టి మీరు ఏ గొంగులు ఉన్నారేమో సోత్రం. హల్లెలూయా. కాబట్టి మీ ఫెయిత్ఫుల్ బట్టి ఉంది, మీరు నమ్మకంగా ఉండే తప్పకుండా ఇప్పుడు మీ జీవితంలో ఉన్న సమస్యలు ఉంది, అది ఏదైనా సరే ఆ సమస్యలు అంతా కూడా స్టెప్గా అంటే ప్రమోషన్ కొరకు మీరు ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి చక్కని ఒక అవకాశం అనమాట. హల్లెలూయా. అది అక్కడ ఉన్న కాబట్టి మీరు ప్రార్థన చేస్తాం అనమాట, ఆరాధన చేస్తాం, స్తుతిస్తాం. అలాగే మీరు ఇంకా గొప్ప స్థాయికు తప్పకుండా జీవంగల దేవుడు, జీవం కలిగిన దేవుడిని ఆధారపడుతున్న మిమ్మల్ని జీవం కలిగిన దేవుడే పైకి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ప్రియులారా సమస్యలు ప్రియులారా చూసుకొని మనం భయపడవద్దు, బాధపడవద్దు. సమస్యలు దేవుడు కొని అనుమతిస్తే, ఎందుకంటే అది మనం ప్రార్థన చేసుకొని ఇంకా బలం పొందుకొని దాని పైకి మనం వెళ్ళాలని ప్రియులారా మన దేవుడు కోరుతుంది అనమాట, దాని మీదకి రావాలి. కాబట్టి నమ్మకంగా బ్రతకడం ప్రియులారా చాలా ప్రాముఖ్యం, ప్రభుత్వం కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. అందుకొరకు ప్రియుల రోమారాసిన పత్రిక 8:28 స్పష్టంగా రాయబడింది, దేవుని ప్రేమించిన వారికి అంటే దేవుని సంకల్పాన్ని బట్టి పిలువబడిన వారికి అంత మేలు కొరకు జరుగుతుంది అనమాట. క్రీడ కొరకు ఏది సాధన తీసుకొని వచ్చినా అంత దేవుడు మాత్రం అంత మేలుగా మారుస్తాడు, ప్లస్ గా మారుస్తాడు అనమాట. సోదరం ఫస్ట్ మన ఫలేదు, ఎందుకంటే మన దేవుడు మన పక్షంగా ఉన్నది కాబట్టి, ప్రభు యేసు క్రీస్తు మనకు అంటగా ఉండదు కాబట్టి, లేదు దేవుడు మనకు తోడుగా ఉన్నది కాబట్టి, ఏది తీసుకొని వచ్చినా సరే దేవుడైతే అది పాజిటివ్గా మారుస్తుంది అనమాట, అది మనకు మేలుగరంగా మారుస్తాడు. అంత గొప్ప జ్ఞానం, శక్తి, సామర్థ్యం కలిగిన దేవుడు ప్రియులారా మనం ఆరాధిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియుల దేశం మనం అర్థం చేస్తే, ఇప్పుడు మీకు ఉన్న ఇబ్బందులు సమస్యలు ఉంది కదా, అదంతా ప్రియులారా మీరు నిజంగా దేవుళ్ళు ఆధారపడి ఉంటే దాని మీదకి మీరు వెళ్ళిపోతాయి, దాని మీద తొక్కేసుకొని దాని పైకు నిలబడుతుంది. ఇంకా ఉన్నదమైన ఆత్మీయ స్థితికి అదే సమస్యలు ప్రియులరా ఉన్నా కాబట్టి, మీరు దేవుని ఆధారపడుతున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఉన్నతమైన ఆత్మీయ స్థితికి దేవుడు తప్పకుండా నడిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి సమస్యలను బట్టి కూడా స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులర సమస్యలను బట్టి కూడా స్తోత్రం తెలిస్తున్నాం, ఎందుకంటే ఒకవేళ సమస్యలు ఇప్పుడు లేదు అంటే మీరు మీటింగ్ లో పాలు పొందలేదని. హల్లెలూయా. ఆ సమస్యలు ఇప్పుడు మీరు కొన్ని అనుభవిస్తున్న కొన్ని సమస్యలు ఉంది కదా,
ఒకవేళ లేదు అంటే మీరు ఈ రోజు మీరు తగ్గింపుతో వాక్యం వినలేదు, శ్రోతనం ప్రార్థన చేయలేదు, ఆరాధన చేయలేదు, దేవుని కూడా మర్చిపోతే దేవుడు ఎందుకు అని కూడా అనిపిస్తాను. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి శ్రోతనం. కాబట్టి కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు మీరు ఉన్నారేమో, అదే కష్టాలు జీవకున్న దేవుని దగ్గరకు లాగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నట్టు దేవునికి శ్రోతనం. నేను కూడా నాకు తెలుసు, నేను కష్టములు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చామనమాట. దానికి ముందు ప్రభు కూడా చాలా మంది చెప్పినగానే నేను అక్సెప్ట్ చేయలేదు, ఒప్పుకోలేదు. కానీ తట్టుకోలేని సమస్యలు వచ్చినప్పుడు ఇంకా వేరే మనుషులు ఏమైనా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇంకా చివరి ఆధారం అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ముందు చెప్పారు చాలా మంది ఈశ్వరుడు సర్వశక్తి ఉందని. కాబట్టి కష్టంలో ఇబ్బందులు ఉన్నప్పుడు, మనుషులు సహాయం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడిని గురించి జ్ఞాపకం వచ్చింది అనమాట. అప్పుడు దేవునితో మాట్లాడే, ప్రభు నాకు మీరు గొప్ప దేవుడు అని నేను విన్నాము, శక్తి గల దేవుడు అని విన్నాం దేవ, అలాగే నాకు ఒక సహాయం చేయమంది, సహాయం చేయమని ప్రార్థన చేస్తే హృదయం నుండి మాట్లాడాము. ఇప్పుడు నేను అనుకున్నాము మీరు సహాయం చేస్తానైతే మనం థ్యాంక్స్ చెప్పాలి, లేదంటే కృతజ్ఞతగలిగిన హృదయంతో ఉండాలి. నేను చెప్పిన దేవ నేను థ్యాంక్స్ చెప్తాను, థ్యాంక్స్ చెప్తానని ఒప్పుకోండి. జవాబు రాకముందే చెప్పాను, దేవ నాకు మీరు సర్వశక్తి మందులు నా ప్రార్థనకు జవాబు దయచేయాలి, జవాబు దయచేసినప్పుడు నేను దానికి థ్యాంక్స్ కూడా చెప్తామని చెప్పిన ఒప్పుకున్నాను అనమాట. ఆమె దేవులతో నిబంధన వేసామన్నమాట, ఒప్పుకున్నాను అనమాట. కాబట్టి దేవుడు అయితే కార్యం చేస్తాడనమాట, సజీవుడని దేవుడు ప్రార్థన ఆలోచించి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన హృదయం ప్రార్థన ఆలోచించే దేవుడు మన దేవుడు. ఒకసారి మనం చదువుదాము, అది కూడా చదివి అనుగుణిస్తాం. కీర్తనలు 91 కీర్తనలు చివరి 2 వచనాలు ప్రియులారా మనం చదువుదామా. కీర్తనలు 91. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. చూడండి, అతడు నాకు మొరపెట్టగా లేదు, కష్టములు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుడు ప్రార్థన అలిగిస్తాడు. రక్షణ పొందలేని సార్లు ఉన్నా కూడా దేవుడు ప్రార్థన అలిగిస్తాడు. అర్థం చేసుకోవాలి, రక్షణ పొందిన వారు ఒక ప్రార్థన మాత్రం కాదు, రక్షణ పొందలేని స్థాయిలో ఒక పాపిగా ఒక వ్యక్తి ఉన్నా గానీ, ఒక మనిషిగా నేర్చుకునే దేవ కష్టంలో ఇబ్బందుల్లో శ్రమలో ఉన్నా గానీ యేసయ్య నాకు సహాయం చేయమంటే దేవుడు స్పందిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు సహాయం చేయలేదంటే ఆ మనిషికి సహాయం దొరకలేదనమాట, దేవునికి తెలుసు. అందుకని దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇంత పాపి అయినా సరే యేసయ్య నాకు సహాయం దయచు అంటే ప్రభు ఇలా తప్పకుండా సహాయం చేస్తాడు, ప్రభు ముందుకు వస్తాడు. అలా ఎందుకంటే ప్రభు కరుణ దయగలిగిన దేవుడు కూడా అని అర్థం చేస్తాడు. అంటే దానికి అర్థం పాపం చేయలేని కాదు, ఇప్పుడు అన్నలుగా ఉంటాయి, రక్షణ పొందలేని వ్యక్తులు కూడా యేసయ్య అంటే పిలిచినట్టు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అలా కాబట్టి ఇప్పుడు ఇలా దేవునికి స్తోత్రం. అతడు నాకు మొరబెట్టుగా నేను అతని ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. చూడండి, శ్రమంలో దేవుడు తోడుగా ఉండడం చాలా గొప్పది. ఇప్పుడు యోసేపు గురించి మనం అపొస్తల కార్యములో ప్రియులారా మనం చూస్తున్నాం, యోసేపు శ్రమ అనుభవించినప్పుడు కూడా ఆ శ్రమ అనుభవంలో కూడా గొప్ప దేవుడు తోడుగా ఉన్నామన్నమాట, అది గొప్పది. చాలాసార్లు మనం శ్రమలు మాత్రం చూస్తున్నామేమో, సమస్యలు మాత్రం చూస్తున్నామేమో, కానీ గొప్ప దేవుడు తోడుగా ఉన్న విషయం మన జ్ఞాపకం చేయడం లేదేమో, కానీ అది జ్ఞాపకం చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం, మీరు ఒకవేళ గుడిసెల్లో ఉండవచ్చు, బెంగళూరులో ఉండవచ్చు, పరిస్థితి ఏదైనప్పుడు, ఒకవేళ మీరు చాలా ధనవంతులు ఉండవచ్చు, లేదంటే చాలా బీదస్థాయిలు ఉండవచ్చు, నో ప్రాబ్లం. దేవుడు ఉన్నారా లేదా అది చాలా ఇంపార్టెంట్. దేవుడు మీకు తోడుగా ఉన్నారా లేదా, కాబట్టి మనుషులు ఎంతమంది ఉన్నారని కాదు, మనుషులు తక్కువైనా సరే ఎక్కువైనా సరే అది వేరే విషయం, కానీ దానికంటే ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం ఉంది, దేవుడు ఉన్నారా లేదా, దేవుడు తోడుగా ఉన్నారా లేదు. దేవుడు తోడుగా ఉన్నామంటే స్తోత్రం. ఇంకా మనం ఏం చేసుకోవాలి, మనం ఆనందించుకోవాలండి, పరువునందు మనం ఆనందించు ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. కొన్నిసారి సంఘంలో ప్రజలు ఎక్కువ వస్తారు, కొన్నిసారి తక్కువ వస్తారు, అప్పుడు ఆమెను స్తోత్రం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వచ్చిన వారిని బట్టి ఎక్కువ ఆనందిస్తుందనమాట, రాలేని బట్టి ఎక్కువ బాధపడడం ఒకప్పుడు ఉండవచ్చు, ఒకప్పుడు అలా జరిగింది, కానీ ఇప్పుడు వచ్చిన వారిని బట్టి దేవా స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నామని అర్థం చేసుకొని దేవుని స్తుతిస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలుగా దేవుడు తోడుగా ఉన్నామని గ్రహించుకొని మనం స్తుతించుకోవాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి మన దేవుడు ఉత్తరాలు అంటే జవాబు అని గ్రహించే దేవుడు.
యేసునామంలో మనం ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తున్నాము. చాలా ప్రార్థనలు మనం మర్చిపోతేమో, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. హల్లెలూయా. జవాబు తప్పకుండా ఎన్నో విషయానికి మనకు దేవుడు అనుగ్రహించాను, దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. కరెక్ట్ టైంలో, ఎక్సాక్ట్ టైంలో దానికి జవాబు వస్తాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా సిద్ధపడాలి అనమాట. మనం కూడా ఆత్మీయంగా ఎదగాలి. కాబట్టి దేవుడు తగిన సమయంలో జవాబు ఇస్తాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు మనకు తెలిసిపోతుంది నిజంగా ఎవరు మనల్ని ప్రేమిస్తున్నామని. మనుషులు కూడా కొందరు ఉన్నారు, శ్రమ కాలంలో కూడా మనతో నిలబడుతున్న కొందరు మనుషులు ఉన్నారు. కొందరు ఉన్నారు మనకు శ్రమ వచ్చినప్పుడు పారిపోతున్న మనుషులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగా మనల్ని ప్రేమించే వారు శ్రమల్లో కూడా మనతో పాటు ఎవరైతే నిలబడుతున్నారో వారే ప్రియులారా, నిజంగా మనను ప్రేమించే వ్యక్తులు అని అర్థం చేసుకోవాలి. కొందరు ఉన్నారు డబ్బు ఉన్నప్పుడు మన దగ్గరికి పరిగెత్తుకొని వస్తాయి. మనకు డబ్బు అయిపోయింది, తగ్గిపోయింది అని అర్థం చేసుకోవడం పరిగెత్తుకొని పోతుంది. అంటే దానికి వారు నిజమైన ప్రేమ కాదు, వారు డబ్బు మీద ఆశపడి మన దగ్గరికి వచ్చామంతే. కాబట్టి ప్రియులారా, మనకు సమస్యలు వచ్చినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రాయబడింది, సమస్యలు వచ్చినప్పుడు కూడా మనకు అర్థమైపోతాయి నిజంగా ఆత్మీయంగా ఉన్నవారు ఎవరు అని, ఆత్మీయంగా లేని వారు ఎవరు అని. ఎప్పుడైతే సమస్యలు కుటుంబంలో కానీ సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు అర్థమైపోతాయి ఎవరు నిజమైన ఆత్మీయుడు, ఆత్మీయరాలు అని అర్థమైపోతాయి అనమాట. కాబట్టి దేవునికి సోదరం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతని విడిపించి. కాబట్టి దేవుడు మనం విడిపించే దేవుడు. ఇప్పుడు మీరు ఏ సమస్య అయినా సరే దాని నుండి విడిపించి దేవుడు మనల్ని గొప్పగా చేసే దేవుడు అనమాట. విడిపిస్తాడు, గొప్పగా చేస్తాడు. ఎలా గొప్పగా చేస్తాడు? దేవుడే గొప్ప దేవుడే, పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనతో నివాసం చేసి మన బ్రతుకుని మార్చే అనమాట. మన ఆలోచన విధానం, మాటలు, క్రియలు అంత కూడా మార్చేసి మన ఆత్మ ప్రాణ శరీర పరిపాలన చేసుకొని మనల్ని గొప్ప చేస్తాడనమాట. అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయుష్ చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దేవుని శక్తి దేవుడు చూపిస్తాడనమాట. కాబట్టి దేవుడు దీర్ఘాయుష్డు, దేవుని వెంబడిస్తున్న, దేవునితో భయభక్తి కలిగి వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు వారికి దుర్మరణాలు రావద్దనమాట. దేవునితో భయభక్తి లేని వ్యక్తులకు దుర్మరణాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తులకు దీర్ఘాయుస్సు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని కాపుదల్లని వారు ఉన్నామనమాట. అంటే దీర్ఘాయుస్సు కలిగి బ్రతకాలి అంటే ఇలా దేవుని స్వరానికి లోబడి దేవునితో భయభక్తి కలిగి బ్రతికి ఉంటే తప్పకుండా దీర్ఘాయుస్సు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్తాన్ని దీర్ఘాయుష్ చేత మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, గొప్ప దేవుని ప్రియులారా మనం ప్రేమిస్తాం, ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవ, మీరు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, శ్రమల్లో కూడా దేవ ఉత్తరం ఇచ్చే దేవ, మీకు మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఎవరైతే శ్రమ అనుభవములు ఉన్నారో తండ్రి, కన్నీటి అనుభవములు ఉన్నారో తండ్రి, గాయపరచబడిన సాయలో, దుఃఖంతో, నిరాశ, బాధలో, ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి దేవ నిరతం ద్వారా కడుగుతున్నాం దేవ. ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలగించి ప్రభువా జవాబు ఈశ్వరుల దయజమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తవా ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ఆత్మదేవ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాణంలో దేవా మీ సమాధానం, సంతోషం, నెమ్మది దేవా మీరు అధికంగా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి దేవా మీ సన్నిధితో నుండి, అభిషేకంతో నుండి దేవా గొప్ప స్థాయికి పరిశుద్ధాత్మ దేవా మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం కలిగినాక, దీర్ఘాయుసైనా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా యేసు నామములో తండ్రి అభిషేకంతో దవా మమ్మల్ని నింపమని ప్రార్థన ఇస్తున్నాం. దవా మీ శక్తి, మీ సన్నిధి, ఆమె దవా జీవంతో, మహిమతో అదేంగా దవా నింపమని ప్రార్థన ఇస్తున్నాం. దవా సమస్యలు వచ్చినప్పుడు తండ్రి సమస్యలు, ఆమె దవా సోదరం ప్రవాహం వచ్చినప్పుడు దవా మీలో ఆధారపడే కృప మాకు దయచి పొందండి. దవా మీతో చెప్పే అనుభవాలు దయచి పొందండి, మీతో మాట్లాడే అనుభవం దయచి పొందండి. దవా సోదరం దవా అంత ఘోరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా తండ్రి దాని మధ్యలో ప్రభా మీ ప్రేమ తండ్రి జ్ఞాపకం చేసే కృపదయమో తండ్రి, మిమ్మల్ని జ్ఞాపకం చేసే కృపదయమో, మీ సన్నిధి జ్ఞాపకం చేసే కృపదయమో, మీ మాటలు జ్ఞాపకం చేసే కృపదయమో తండ్రి, మిమ్మల్ని చూసే అనుభవాలు మాకు దేవా దయచమని ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. శ్రమల్లో కూడా తండ్రి తోడుగా నిలబడి తండ్రి శ్రమ అనుభవం నుండి బయటకు తీసుకొని ఆమె దేవా దాని మీదకు దాన్ని దేచినట్టు కృప అనుగ్రహించే గొప్ప దేవా మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం తండ్రి. ఓకే డబాకారాడి నాసుకోరు దేవా వారు అనుభవిస్తున్న ప్రతి సమస్యలు కూడా సమస్యను జయించినట్టు ప్రతి ఒక్కరికి అభిషేక జ్ఞాన కృప ఒలిస్పరే అదేగా దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. దేవా వారి జీవితంలో జరుగుతున్న సమస్యలు వారిని నాశనం చేయడానికి, వారిని కిందకి తీసుకొని వెళ్ళడానికి
సాతాను తీసుకుని వచ్చినప్పుడు కూడా తండ్రి అదే సమస్యల ద్వారా ప్రభువ బలంగా దేవా మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు ఇంకా గొప్ప సహాయకు ఆత్మీయంగా ఎదిగినట్టు ఇవా మీరు ప్రతి ఒక్కరు కృపదయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి, బలపరచమని ప్రార్థన ఇస్తున్నాం, యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.